చెప్పండి, చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అంటున్నాడు, వన్ వండుకోవడానికి మూడు సిలిండర్లు అంటున్నాడు, ఫ్రీ బస్సు అంటున్నాడు, మరి ఏంటి ఒకసారి నమ్మండి ఓటేయమంటున్నాడు. సూపర్ సిక్స్ అంటే ఇంతకుముందు 600 ఇచ్చాడు, 600లో ఎన్ని చేశారు అనేది జనానికి తెలుసు. దానికి రిజల్ట్ అప్పుడు 600 ఇస్తేనే చంద్రబాబు నాయుడు 2019 ఇంటికాడ కూర్చోబెట్టారు. ఇప్పుడు సూపర్ సిక్స్ అని వస్తే ఈసారి ఇంటికాడ కాదు కదా, మొత్తానికి పార్టీ సర్దేసి ఆయన ఇంటికాడ శాశ్వతం కూర్చోబెడతారని నేను అనుకుంటున్నాను. పిల్లల్ని మీరు ఎంతమంది మీ పిల్లలు కోటీలు చేస్తానన్నారు కదా, ఒకప్పుడు ఈయన అన్నారు కదా పిల్లల జనాభా లెక్క పెరిగిపోయి ఇప్పుడు జనాభా తగ్గించాను, ఇప్పుడు మళ్ళీ పెంచమంటున్నాడు. అంటే ఇతను గతంలో మాట్లాడిన మాట, ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడిన మాట పొందడం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు జనాన్ని వాడుకోవడానికి, అంటే హిప్నటిజం టైపు నోటికి ఎదొస్తా అదే విధంగా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు. జగన్ పిల్లబొచ్చా అన్నాడు కదా, పిల్ల బచ్చా చేతులు ఇవాళ ఓడిపోయి అతను లుచ్చా అయ్యాడో లేదంటే బచ్చా కన్నా వేరే పని మీద ఉందో మనకైతే తెలియదు. నా ఉద్దేశంలో అయితే బచ్చా చేతులు ఓడిపోయినాడు లుచ్చా కింద సంబంధం, అలాంటి లుచ్చాని అయితే జనవరి ఇవాళ మళ్ళీ కావాలని ఆశించట్లేదు. కానీ చూస్తే రాజకీయంగా రోజు రోజుకి సీఎం జగన్ పైన పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు. నేను హీరోగా అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాను, ఇవాళ నేను సోషల్ మీడియా కోఆర్డినేటర్ చేస్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు విపరీతమైన అభిమానం, అతని కోసం నేను తలనైనా ఇవ్వడానికి రెడీ. కానీ పవన్ కళ్యాణ్ అనేవాడు సినిమా హీరో పరంగా నాకు ఇష్టమే, కానీ రాజకీయంగా అతను ఎవరికి కూడా పనికి రాడు. ఎందుకనంటే తన ఇల్లు చక్క పెట్టలేని వాడు ఇవాళ జనాన్ని ఉద్రిస్తారంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే మాట నాకు నత్తింది, నేను అతను అభిమానిగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అనేవాడు నాకు నత్తింది. అతను రాజకీయాల్లో పనికి రాడు, పనికొచ్చేవాడైతే మళ్ళీ ఒక తన తిట్టిన తటకుండం పైన తిట్టిన పార్టీ నాయకుల దగ్గర మళ్ళీ పొందడం చేరి నాకు గతి లేదు, నాకు ఈ సీట్లు ఇవ్వండి, నన్ను గెలిపించండి, నా టిక్కెట్ మీ చేతిలో పెడుతున్నాను, ఇలా మాట్లాడుకున్నాను. కానీ ఏదైతే ఉందో ఇప్పుడు గతంలో చూసినట్టయితే ఇప్పుడు టీడీపీని విమర్శించి బయటకు వచ్చారు కదా, అదే రోజు జనసేన కార్యకర్తలు కూడా ఇప్పుడు టీడీపీ మీద విరుచుకుపడ్డారు, ఇవాళ మళ్ళీ కలిసి పని చేయమన్నారు, ఎలా చేయగలుగుతారు? ఇవాళ సపోజ్ పిఠాపురం ఉంది, పిఠాపురంలో ఒక సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయని అక్కడికి వెళ్ళి గెలుస్తానంటున్నాడు. మరి అక్కడ కూడా ఆయన మీద ప్రత్యర్థిగా ఉన్న మహిళ వంగ గీత గారు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన ఆమె, మరి ఆమెకి కూడా సపోర్ట్ ఉంటుంది కదా. గతంలో ఆమె స్థానికులు ఈయన బయట నుంచి వచ్చినవాడు, ఓట్ల కోసం మాత్రమే తన సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుంటున్నాడు, అలాగే తన సైనికులను కూడా అవసరం కోసం మాత్రమే వాడతాడు. ఈ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ సైనికులతో పని లేదు, పార్టీ ఆఫీస్తో పని లేదు, తనకు కావాల్సిందల్లా స్వార్థం సొంత లాభం అంతే.